Hello friends, welcome to this channel. This video lo manam Windows 8 lo Telugu language pack ni install cheyalo nechukundam. So munduga Telugu language pack ni install cheyadam kosam control panel ni open cheyali. Indulo clock language and region ane option lo add a language ane option pai click cheyandi. So ikkada manaku change your language preferences lo manaku ikkada kinda add a language ane option kanipistundi, dan pai click cheyandi. So ikkada manaku chala languages packs kanipistunnayi, indulo telugu language pack select cheskovali. So telugu language pack select chesi kinda ikkada kanipistunna add ane option pai click cheyandi. So ippudu manaki ikkada telugu language add ayindi, deni open chesi download and install language pack ane option pai click cheyali. So ikkada manaku administration permission adutundi, yes pai click cheyali. So ippudu ee video download avutundi. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ ప్యాక్ అనేది ఇన్స్టాల్ అయింది. సో ఇది డౌన్లోడ్ చేసిన అప్డేట్ను ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్. సో క్లోజ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్ని ఓపెన్ చేసి మళ్ళీ లాంగ్వేజెస్ని ఓపెన్ చేసి ఇక్కడ తెలుగుపై ఓపెన్ చేసి మేక్ దిస్ ద ప్రైమరీ లాంగ్వేజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ లాంగ్వేజ్ ఎఫెక్ట్ అప్లై అవ్వడానికి తప్పకుండా సిస్టమ్ లాగౌట్ చేయాలి. నెక్స్ట్ మనం లాగిన్ అయ్యే టైంకి మన విండోస్ తెలుగులో రన్ అవుతుంది. సో నేను ఇప్పుడు దీన్ని లాగౌట్ చేయాలనుకోవట్లేదు. సో లాగౌట్ లాటర్పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము లాగిన్ అయ్యే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ మనకు సైన్ ఇన్ అయ్యే మూమెంట్లో పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ బాటంలో ఇంగ్లీష్ కీబోర్డ్ అనే ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి అప్పుడు అది మనకు తెలుగులో కనిపిస్తుంది. తెలుగు లేదా కీప్యాడ్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. సో మనం పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ఇంగ్లీష్ కీప్యాడ్ని యాక్టివేట్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ ఆ తర్వాత తెలుగులో సెలెక్ట్ చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.